హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అవతారం నరసింహ అవతారం. ఈ నరసింహ అవతారం దశావతారాల్లో నాలుగవది. గత వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారమైన వరాహ అవతారం గురించి వీడియోలో చెప్పుకున్నాం. ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్టయితే కనుక ఆ వీడియో లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గత వీడియోలో హిరణ్యాక్షిని వరాహ అవతారంలో విష్ణుమూర్తి ఎలా వధించాడో మనం తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో హిరణ్యాక్షిని ఇంకొక సోదరుడైన హిరణ్యకశిపుడిని విష్ణుమూర్తి నరసింహావతారంలో ఎలా వధించాడు, అసలు నరసింహావతారమే ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనే కారణాలను పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు హిరణ్యాక్షుని మరణంతో హిరణ్యకశిపుడు చాలా బాధపడ్డాడు. నా సోదరునికి ఇటువంటి మరణమా అని చాలా బాధపడ్డాడు. అయితే అదే సమయంలో తన సోదరునికి పట్టిన గతే తనకు కూడా పడితే తన పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి తన సోదరుని అడిగిన వరాన్ని కంటే పెద్ద వరాన్ని పొంది చావును జయించాలని దుర్బుద్ధితో బ్రహ్మదేవునికి తపస్సు చేయడం ప్రారంభించాడు. చాలా ఘోరమైన తపస్సు చేస్తూ వచ్చాడు. అయితే ఇదే సమయంలో ఇంద్రుడు హిరణ్యకశిపుడు లేని సరైన సమయంగా భావించి హిరణ్యకశిపుని రాజ్యంపై దండెత్తి చాలా రాక్షసులను వధిస్తాడు. అలాగే హిరణ్యకశిపుని భార్య ఆ సమయంలో గర్భంతో ఉంటుంది. తన భార్యను కూడా అదేనండి, హిరణ్యకశిపుని భార్యను కూడా చెరపట్టి తనని స్వర్గానికి తీసుకుపోతాడు. అక్కడ నారదుడు హిరణ్యకశిపుని భార్యను చూసి, ఇంద్రదేవ, హిరణ్యకశిపుని భార్యని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్పాడు, ఈవిడ గర్భంతో ఉంది, ఈమెకు పుట్టబోయే బిడ్డ హిరణ్యకశిపుని బిడ్డ, హిరణ్యకశిపునిలాగే ఈ బిడ్డ కూడా రాక్షసుడయి దేవతలను ఇబ్బంది పడతాడేమో కదా, అందుకే ఈమె ప్రసవించగానే ఆ బిడ్డను వధించి ఈమెను విడిచిపెడతానన్నాడు. అప్పుడు నారదుడు, ఇంద్రదేవ, హిరణ్యకశిపుడు రాక్షసుడే అవ్వచ్చు, కానీ ఆమెకు పుట్టబోయే బిడ్డ మాత్రం చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడు, అలాగే దేశాన్ని చక్కగా పాలించగలిగే ఒక మంచి వ్యక్తిగా పుడతాడు, కాబట్టి ఈమెను విడిచిపెట్టమంటాడు. నారదుని మాటకు విలువనిచ్చి ఇంద్రుడు కూడా హిరణ్యకశిపుని భార్యని విడిచిపెడతాడు. ఆమెని నారదుడు తీసుకువెళ్ళి తన ఆశ్రమంలో ఉంచుతాడు. రోజు ఆమెకి మంచి మంచి నీతి కథలు అలాగే దేవుని కథలు చెప్తూ ఉంటాడు. ఒకరోజున హిరణ్యకశిపుని భార్య, స్వామి, ఈ ప్రపంచంలోనే అన్ని లోకాల్లోనూ గొప్పవాడైన ఒక వ్యక్తిని గురించి నాకు చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు నారదుడు, చూడమ్మా, ఈ ప్రపంచంలోనే కాదు అన్ని లోకాల్లోనూ సమస్త లోకాలకి అన్నిటికన్నా మంచివాడు గొప్పవాడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని కథల రూపంలో చెప్పడం మొదలు పెడతాడు. నారదుడు అలా కథలు చెబుతూనే ఉంటుండగా హిరణ్యకశిపుని భార్య కథలు వింటూ వింటూ మధ్యలో ఒక్కోసారి నిద్రపోయేది. కానీ నారద మహర్షి మాత్రం కథలు చెప్పడం మానేవాడు కాదు. ఎందుకో తెలుసా? హిరణ్యకశిపుని భార్య కడుపులో ఉన్నది భక్త ప్రహ్లాదుడు. ఈ భక్త ప్రహ్లాదుడి వల్లనే హిరణ్యకశిపుని వధకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. కాబట్టి నారదుడికి ఈ విషయం ముందే తెలిసి హిరణ్యకశిపుని బిడ్డ మొత్తం వినాలని, ప్రహ్లాదుడు గర్భం నుంచే వింటూ నా హరిభక్తుడిగా మారాలని కథలు చెప్పడం మానేవాడు కాదు. మీకు ఇంకొక ఆశ్చర్యకరించే విషయం తెలుసా? ఏ తల్లి అయినా నవమాసాలు మోసి బిడ్డను కంటుంది, కానీ ప్రహ్లాదుని తల్లి ఎన్నాళ్ళు మోసిందో తెలుసా? 100 ఏళ్ళు. ఆమె మహాపతివ్రత. హిరణ్యకశిపుడు రాక్షసుడు లోకకంటకుడు కావచ్చు, కానీ హిరణ్యకశిపుని భార్య మహాపతివ్రత. ఆమె తన పాతివ్రత్య మహిమతో తన భర్త తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు తన బిడ్డకు ప్రసవించకూడదని భావిస్తుంది. కాబట్టే తన భర్త తిరిగి వచ్చే వరకు 100 సంవత్సరాల పాటు తన బిడ్డను గర్భంలోనే మోస్తుంది. అంతటి పతివ్రత ఆమె. అయితే ఇటు ఇలా జరుగుతూ నారదుడు ప్రహ్లాదునికి హరిబోధన చేస్తూ ఉన్న సమయంలోనే అటు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటాడు. ఆ తపస్సు ఎంత ఘోరంగా ఉందంటే తన కూర్చున్న ప్రదేశం చుట్టూ పొట్టలు చేరుతాయి. అలాగే ఆ పొట్టల్లో ఉండే చెదపురుగులు హిరణ్యకశిపుని శరీరాన్ని కొంచెం కొంచెంగా తినడం మొదలు పెడతాయి. ఇంచుమించుగా చెప్పాలంటే ఒకనొక సమయానికి హిరణ్యకశిపుని శరీరం అస్థిపంజరం మాత్రమే మిగిలేంత ఘోరమైన తపస్సు చేశాడు.
బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని భక్తికి మెచ్చి దర్శనమిస్తాడు. హిరణ్యకశిప, నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకోమని చెప్తాడు బ్రహ్మదేవుడు. హిరణ్యకశిపుడు తన సోదరునికి జరిగిన విధంగా తనకూడు జరగకూడదని కాస్త జాగ్రత్తగా వరాన్ని అడగడం మొదలు పెడతాడు. ఓ బ్రహ్మదేవ, నాకు దేవతలతో కానీ దానవులతో కానీ కిన్నెర, కింపురుష, గంధర్వ, మానవ అలాగే ఎటువంటి క్రూర మృగముల చేత కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ అలాగే పంచభూతాలతో కానీ నాకు ఎప్పుడూ చావు లేని విధంగా నాకు వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు సరేనని అంటాడు. ఇక తన తమ్ముడు వలె నాకు చావు ఉండదని భావించి సకల దేవతలను ఓడించడం మొదలు పెడతాడు. సకల దేవతలను ఓడించి సకల మానవాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. ఇంకా మునులు అలాగే ఋషులు హరినామస్మరణ చేసిన అలాగే హరిని పూజించిన వెంటనే వాళ్ళని పిలిపించి వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాడు. తన చెరసాలలో పెట్టి తిండి తిప్పలు లేకుండా చేసి నరకం చూపించేవాడు. అలా హిరణ్యకశిపుడు తన పాపాన్ని పెంచుకుంటూ పోయేవాడు. అప్పుడు దేవతలందరూ శ్రీహరిని చేరి, స్వామి, హిరణ్యకశిపుడు లోకకంఠుడుగా మారాడు. దేవతలను, మానవులను, జీవులను ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఋషులను యాగాలు చేసుకొనివ్వడం లేదు. చాలా జనాలందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు. నీవే హిరణ్యకశిపుని వధించాలి అని కోరుకుంటారు. అప్పుడు శ్రీహరి ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఇంకా హిరణ్యకశిపుని పాపం నిండలేదు. తనకి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారునికి హిరణ్యకశిపుడు ఎన్నో రకాల చిత్రహింసలు పెడదామని ప్రయత్నించి తన పాపాన్ని నింపుకుంటాడు. అప్పుడు నేను అతన్ని వధిస్తానని చెప్తాడు. దేవతలందరూ ఆ సమయం ఎప్పుడు వస్తుందా, తనకి ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయని చూస్తూ ఉంటారు. ఇలా అన్ని దేవలోకాలను అలాగే రాజ్యాలను ఆక్రమించిన హిరణ్యకశిపుడు తన రాజ్యానికి చేరుకుంటాడు. అదే సమయంలో హిరణ్యకశిపుని భార్య తన భర్త రాకను తెలుసుకొని ప్రసవించి తన కుమారుని పట్టుకొని తన భర్త వద్దకు చేరుకుంటుంది. ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి తన బిడ్డ కొంచెం పెరిగి పెద్దయ్యి, అదేనండి హిరణ్యకశిపుని బిడ్డ అయిన ప్రహ్లాదుడు, తను విద్యాభ్యాసం చేసుకొని తన తండ్రి వద్దకు వస్తాడు. ఒకనొక రోజున హిరణ్యకశిపుడు తన బిడ్డను పిలిచి, నాయన, నీ విద్యాభ్యాసం ఎలా జరిగింది, నీ విశేషాలు, నీవు నేర్చుకున్న జ్ఞానం గురించి నాకు కాస్త చెప్పమంటాడు. ఇంకా ప్రహ్లాదుడు చెప్పడం మొదలు పెడతాడు. ఇంకేముంది, ప్రహ్లాదుడు చెప్పే ప్రతి మాట శ్రీహరి గురించే. అసలు హిరణ్యకశిపుడికి శ్రీహరి అనే మాట అంటేనే పడదు. పుట్టుకతోనే శ్రీహరి అంటే ద్వేషంతో పెరిగాడు. ఎందుకంటే తన తల్లి హరి మీద ద్వేషంతో పెంచింది. అలాంటి హిరణ్యకశిపుడు తన బిడ్డ నోట్లో హరిమాట వినేసరికి తట్టుకోలేకపోతాడు. తన బిడ్డను కూడా చూడకుండా ప్రహ్లాదుడిని వధించమని ఆజ్ఞాపిస్తాడు. కొందరు సైనికులు, రాక్షసులు ప్రహ్లాదుని తీసుకుపోయి ఏనుగులతో తొక్కిస్తారు, శూలాలతో పొడుస్తారు, పాములతో కరిపిస్తారు, అలాగే పర్వతాలపై నుంచి కిందకు పడేస్తారు. కానీ ఏం చేసినా ప్రహ్లాదుని భక్తి వలన హరి ప్రహ్లాదుని కాపాడుతూనే వస్తాడు. ఇక సైనికులందరూ, రాక్షసులందరూ తమ బిడ్డను మేము వధించలేమని ప్రహ్లాదుని తీసుకుపోయి హిరణ్యకశిపుడికి అప్పగిస్తారు. అప్పుడు హిరణ్యకశిపుడు తన కోపాన్ని ఇంకా పెంచుకొని తన చెల్లెలు అయిన హోళికను పిలిపిస్తాడు. హోళికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఏంటంటే అగ్ని హోళికను ఏమీ చేయలేదు. కాబట్టే చాలామంది ఋషులను, తన మాట వినని జనాలను హోళిక తన ఒళ్ళో పెట్టుకొని అగ్నిలో కూర్చొని వాళ్ళని కాలేలా చేస్తుంది. అలాగే హిరణ్యకశిపుడు హోళికను ఆదేశిస్తాడు, ప్రహ్లాదుని కూడా నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిపై కూర్చొని ఇతన్ని అగ్నిలో కాలే విధంగా చేయమంటాడు. కానీ ప్రహ్లాదుడు ఎటువంటి జంకు బొంకు భయము లేకుండా హరినామస్మరణ చేస్తూనే ఉంటాడు. అది ప్రహ్లాదుడి నిజమైన భక్తి. హోళిక ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో కూర్చుంటుంది. కానీ ఇక్కడ నారాయణుని మహిమ వలన, ప్రహ్లాదుని భక్తి వలన ప్రహ్లాదుడికి ఏమీ కాదు, కానీ హోళిక మాత్రం మంటల్లో కాలి చనిపోతుంది. ఈ విషయం హిరణ్యకశిపునికి తెలుస్తుంది. ప్రహ్లాదుని పిలిపిస్తాడు. తన ఆసనంపై కూర్చొని, ప్రహ్లాద, నీకు ఆఖరి అవకాశాన్ని ఇస్తున్నాను. నువ్వు హరినామస్మరణ మాని నేను చెప్పినట్టు వింటే బతుకుంటావు, లేదా ఏకంగా నేనే నిన్ను వధించాల్సి వస్తుందని చెప్తాడు. కానీ ప్రహ్లాదుడు ఎటువంటి భయము పడ్డు. అయితే ఇలా వాగ్వాదం జరిగి హిరణ్యకశిపుడు అడుగుతాడు, అయితే ఒక మాట, నీవు నీ యొక్క హరి ఎక్కడున్నాడో చెప్పు, నేనే వెళ్తాను, ఇద్దరం పోరాడతాం, ఎవరైతే గెలుస్తారో వాళ్ళే గొప్ప అని నువ్వు తెలుసుకుంటావు, చెప్పు నీ హరి ఎక్కడున్నాడు అని అడుగుతాడు. ప్రహ్లాదుడు చెప్పడం మొదలు పెడతాడు. నా హరి ఇక్కడున్నాడు, అక్కడ లేడు అని లేదు, ఎక్కడున్నా హరి ఉంటాడు అని చెప్తాడు. అయితే ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా అని కోపంగా అడుగుతాడు. ప్రహ్లాదుడు,
ఉంటాడు అని చెప్తాడు. వెంటనే నారాయణుడు తన భక్తుడి మాటను కాదనక నరసింహావతారంలో ఆ స్తంభంలో ప్రత్యక్షమై ఆ స్తంభాన్ని బద్దలు కొట్టుకొని మరీ బయటకు వస్తాడు. ఆ విచిత్ర అవతారాన్ని చూసిన హిరణ్యకశిపుడు ఆశ్చర్యంతోనూ భయంతోనూ అలాగే హరి మీద ఉన్న కోపంతోనూ నరసింహస్వామితో తలపడడానికి ప్రయత్నిస్తాడు. కానీ నరసింహస్వామి తనని ఒక్క చేత్తో ఎత్తిపెట్టి ఆ ఇంటి ద్వారం వరకు తీసుకుపోయి ఆ ద్వారం పైన కూర్చొని తన తొడపై పడుకోబెడతాడు. ఎందుకో తెలుసా, అతనికి వరం ఉంది. అతనికి ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ అలాగే మనుషులతో కానీ దేవతలతో కానీ జంతువులతో కానీ చావు ఉండదని వరం కోరుకుంటాడు. కాబట్టి తనని ఉదయం కాదు సాయంత్రం కాదు ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదు ద్వారం పైన తీసుకుపోతాడు. అలాగే ఉదయం కాదు సాయంత్రం కాదు అది ప్రదోష వేళ. ఆ సమయంలో సాయం సంధ్యా వేళ అంటారనమాట. ఆ సమయంలో తనని తన తొడపై పెట్టుకుంటాడు. అది గాలిలో కూడా కాదు కదా, భూమి మీద కాదు ఆకాశం మీద కాదు. అప్పుడు తన చేతి గోర్లను ఆయుధాలుగా వాడతాడు. ఇప్పుడు తన నరసింహస్వామి గోర్లను అది ప్రాణం ఉందని చెప్పలేము, ఆయుధాలని చెప్పలేము. కాబట్టి ఇలా బ్రహ్మను అడిగిన ఏ వరాన్ని పొల్లిపోకుండా ఆ హిరణ్యకశిపుని పొట్టను చీల్చి తన పేగులను మెడలో వేసుకొని హిరణ్యకశిపుని వధిస్తాడు. ఇదంతటిని చూసిన ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థిస్తాడు. స్వామి శాంతించండి అని కోరుకుంటాడు. దీనితో ప్రహ్లాదుని మాట కూడా పట్టించుకోలేనంత కోపంలో ఉన్న నరసింహస్వామి అలా వెళ్ళిపోవడం మొదలు పెడతాడు. అప్పుడు పరమశివుడు శరభ అనే విచిత్ర వేషం వేసి నరసింహస్వామిని గట్టిగా పట్టుకొని కొద్దిసేపు ఉండేసరికి నరసింహస్వామి కోపం తగ్గి తాను శాంతించి మళ్ళా యథారూపానికి వస్తాడు. ఈ విధంగా శ్రీహరి నరసింహస్వామి రూపం ఎత్తి హిరణ్యకశిపుని వధించాల్సి వచ్చింది. ఇది నరసింహస్వామి అవతారం యొక్క ముఖ్య విషయం. ఇందులో మనకి తెలిసింది ఏంటంటే, మనకి భక్తి ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు, మనలో మానసిక ధైర్యం ఉంటే ఎటువంటి సమస్యనైనా సాధించవచ్చు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మానసిక ధైర్యంతో నమ్మకంతో ముందుకు పోవాలి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రేపటి ఎపిసోడ్లో నేను వామన అవతారం గురించి వివరిస్తాను. నరసింహస్వామి అవతారం మనకి ఎంతైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అలాగే వామన అవతారం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఇంతవరకు మత్స్య అవతారం, కోర్మ అవతారం, వరాహ అవతారం వీడియోలు కూడా చేశాను. ఆ వీడియోస్ లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ కూడా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.